హాయ్ హలో వెల్కమ్. నా పేరు మహీధర్. నేను మీ యాంకర్ని. ఈరోజు ఈ ఛానల్ పేరేంటంటే పేరు లేని ఛానల్. దీనికి పేరు ఎందుకు పెట్టామంటే స్టాఫే బొక్క, ఇంక పేరెందుకే అక్క అన్న ఉద్దేశంతో మేము పేరు పెట్టడం జరిగింది. ఈరోజు ఈ ఛానల్లోకి ఒక గొప్ప వ్యక్తి ఇంటర్వ్యూ ఇవ్వడానికి రాబోతున్నారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరంటే ఇండియాలో ఉండి అమెరికాలో చదువుకుంటూ ఇంజనీరింగ్ చేసి ఎంబీబీఎస్ అయ్యి అంతేకాకుండా లగడి కప్పుల్లో ఉంటూ లండన్లో రీసెర్చ్ చేసిన వ్యక్తి. మీకు సింపుల్గా చెప్పాలంటే బీపీ, షుగర్, గజ్జి, తామర, ఒరియాసిస్, ఇంకా మరెన్నో జబ్బులకి మీరు వేల వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారా, కానీ ఇవేం అక్కర్లేదు. ఆయన కేవలం తన రెండు వేళ్లతో వీటన్నింటినీ తగ్గించగలడు. ఇంతకీ ఆయన ఎవరనుకుంటున్నారా, హిమాలయాల్లో హీలింగ్ నేర్చుకుని హిమాయత్ నగర్లో హాస్పిటల్ పెట్టిన మిస్టర్ డాక్టర్ ప్రాణింగ్ హీలేశ్వర్ గారు మన ముందుకు రాబోతున్నారు. ప్లీజ్ వెల్కమ్ సాంగ్. ఓకే సార్, నమస్తే సార్. చూసారా ఎంతమంది అభిమానులు ఉన్నారు, ఒకసారి గట్టిగా. ఈ ప్రాణిక్ హీరింగ్ ప్రాణేశ్వర్ రావుకి ఇంతమంది పేషెంట్లు ఉన్నారు, వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళే. తెలుసా బాబు, ఏంటి బాబు నీ ప్రాబ్లం ఏంటి, ఇదంతా నీ ప్రాబ్లమా? అలాగే ఉండు, చెయ్యి పని చేయట్లేదు, కాలు పని చేయట్లేదు, మూతి పని చేయట్లేదు, అలాగే ఉండు. తగ్గిందా? ఏం చేశారని తగ్గుతుంది సార్ అక్కడ? ప్రాణిక్ హీలింగ్. ఏం చేశారు అక్కడ? ఇప్పుడు చూడు, తగ్గిపోయిందా? తగ్గిపోయింది సార్. మొత్తం తగ్గిపోయింది సార్. మరి ఫీజు ఇవ్వవా సార్? ఫీజు లేదు సార్. ఫీజు లేదా? నా దగ్గర ట్రీట్మెంట్ చేసుకుని ఫీజు లేదా? అంతే కదా, డబ్బులు తీసుకొని చేస్తాం సార్. ఏదైనా చాలా అద్భుతంగా చేశారు సార్. సార్ మార్వెలస్ సార్. సార్ ప్రాణిక్ హీలేశ్వరరావు గారు, అసలు ఈ ప్రాణిక్ హీలింగ్ అంటే ఏంటి సార్? ఇప్పుడు ప్రపంచంలో కనపడని ప్రాణులు ఉంటాయి. ఏదైనా ఒక ప్రాణికి నెక్ పెయిన్ వచ్చింది అనుకో, దాన్ని హీలింగ్ చేసి తగ్గించామనుకో, దానే ప్రాణిక్ హీలింగ్ అంటారు. ప్రాణికి నెక్కకి నొప్పి వస్తే హీలింగ్ చేసి తగ్గిస్తే అది ప్రాణిక్ హీలింగ్ సార్? అంతా బాగా ఉంది ఆ ప్రాణి సార్? ఆ ప్రాణి కనికి కంటికి కనిపించదు అన్నాను కదా, అందుకని కనిపించలేదు. కంటికి కనిపించిన ప్రాణి చెప్పారు సార్. అందుకే హీలింగ్ ఎలా నేర్చుకున్నారు సార్ మీరు? అయితే బహుశా అది 1990s అనుకుంటా, నాగార్జున గారు ఇలా సైకిల్ చైన్ లాగారు శివ సినిమాలో. ఎస్, శివ సినిమాలో ఇలా చైన్ లాగ్గానే ఆ చక్రం గిరా 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 తిరిగింది ఆ వీలు. అది చూసి నేను ఇంటి దగ్గర బాగా ప్రాక్టీస్ చేశాను. ఆ వీలు తిరిగి 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 వీలింగ్ 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 అయిపోయింది. అది వీలింగ్ సార్? ఇది హీలింగ్ కదా. ఇప్పుడు అవన్నీ క్వశ్చన్లు అడితే నాకు తెలియదు, ఒకసారి ఫోన్ వస్తుంది చూసుకో. ఒక నిమిషం చూసుకో, చూసుకో. హలో, హలో, ఎవరండి? సార్, సార్ చెప్పండి సార్. నేను ఆడియో ఫంక్షన్ పైన సెక్యూరిటీ గార్డ్ మాట్లాడుతున్నాను సార్. చెప్పండి చెప్పండి. సార్ నాగార్జున గారు వస్తున్నారు కదండి. సార్ ఇక్కడ అభిమానులు చాలా మంది వచ్చారు సార్. సార్ క్రౌడ్ ఎక్కువైపోయింది సార్, వాళ్ళు మేము ఆపలేకపోతున్నాం సార్. సార్ మీరే ఎలాగైనా చేసి వాళ్ళందరినీ వెనకాల పంపించాలి సార్, ట్రాఫిక్ జామ్ కూడా ఎక్కువైపోయింది సార్. దాన్ని నేను ఎలా తగ్గించగలను? తగ్గిస్తాను. మీరు తగ్గిస్తారు సార్? వస్తున్నారు, బయట క్రౌడ్ ఎక్కువ ఉంది, నేను తగ్గిస్తాను. అవును సార్. చూడండి ఒకసారి, ఇప్పుడు చూడండి, ఫోన్ చేయండి సెక్యూరిటీ గారికి, ఫోన్ చేయండి. చేశారా? చేశాను. లౌడ్ స్పీకర్ పెట్టండి. పెట్టాను సార్. హలో సార్, సెక్యూరిటీ గారు. సార్ సార్ చెప్పండి సార్. ఇప్పుడు క్రౌడ్ తగ్గిందా? సార్ సార్ అందరూ కుడివైపు వెళ్తున్నారు సార్. తగ్గిందా? సార్ క్రౌడ్ కుడివైపు వెళ్తున్నారు సార్. ఏంటంటుంది సార్ క్రౌడ్ అంతా? సార్ కుడివైపు వెళ్తున్నారు సార్. లెఫ్ట్? ఇప్పుడు లెఫ్ట్ వెళ్తున్నారు సార్. రైట్? సార్ లెఫ్ట్. సార్ ఇప్పుడు వెనక్కి వెళ్తున్నారు సార్. వెనక్కి వెళ్తున్నారు సార్. వెనక్కి వెళ్ళిపోతున్నారా? వెనక్కి వెళ్తున్నారు సార్. ఇప్పుడు సార్ మళ్ళీ ముందుకు వచ్చేస్తున్నారు సార్. ముందుకు వెనక్కి ఇప్పుడు చూడు. వెళ్తారు సార్. వెనక్కి వెళ్ళిపోయారు సార్. ఇప్పుడు సార్ 30% అయిపోయారు సార్. 50% వెళ్ళిపోయారు సార్. 50% తగ్గిపోయారు సార్. ఇప్పుడు 70. సార్ 70% తగ్గిపోయారు సార్. ఇప్పుడు చూడు. హలో సార్, సెక్యూరిటీ గార్డ్ కూడా మాట్లాడలేదు సార్. మన దెబ్బకి ఆయన కూడా వెళ్ళిపోయాడు అనమాట. అంటే నాగార్జున గారు వస్తారా? ఆయన కూడా వెళ్ళిపోతారా? ఆయన వచ్చారు డైరెక్ట్. ఆల్రెడీ వచ్చారు. సరే ఓకే సార్, అయితే కూర్చోండి సార్. సార్ మనం ఫస్ట్ కాల్ తీసుకుందాం సార్. తీసుకుందాం సార్. ఫస్ట్ కాల్లోకి వెళ్ళాం. ఒక్క నిమిషం సార్, బాగా దగ్గు వస్తుంది సార్. దగ్గు తర్వాత వస్తుంది, కానీ ఫస్ట్ కాల్ తీసుకో. ఫస్ట్ కాల్ తీసుకో. ఓకే, థ్యాంక్ యూ, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ కాల్ తీసుకుందాం సార్. చెప్పండి సార్. ఫస్ట్ కాల్ ఏంటండి? హలో, 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 హలో సార్, మీ పేరేంటి? సార్ నా పేరు నాగి సార్. నాగి చెప్పమ్మా. సార్ సార్ బాగున్నారా సార్? ఏంటి
సార్ బాగున్నారా సార్? నేను బాగున్నానమ్మా, నీకేంటి ప్రాబ్లం ఏంటి? సార్ ఏం లేదు సార్, నా రెండు కాళ్ళు నాకు బాగా ఇష్టం సార్. రెండు కాళ్ళు అంటే నీకు ఇష్టం? అవును సార్, స్కూల్లో కూడా నా కాళ్ళకి చాలా అభిమానులు ఉన్నారు సార్. ఓహో సార్, కాలేజీ అమ్మాయిలు అయితే కాళ్ళకి పడి చచ్చిపోయారు సార్. ఓహో సార్, ఇప్పుడు ఈ కాళ్ళతో నడవడం చాలా కష్టంగా ఉంది సార్. ఓహో కాళ్ళ నొప్పులు సార్, ఏం చేయమంటారు సార్? ఏం చేయమంటావా? ఇప్పుడు చూడు సార్, నా కుడికాలు ఎవరో పట్టుకున్నట్టు అనిపిస్తుంది సార్. కుడికాలు పట్టుకున్నట్టు అనిపిస్తుందా? అవును సార్. ఇప్పుడు సార్, నా ఎడంకాలు పట్టుకున్నట్టు అనిపిస్తుంది సార్. ఇప్పుడు సార్, రెండు కాళ్ళు పట్టుకుని పిసిగేస్తున్నారు సార్. ఇప్పుడు సార్, సార్ 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 మెల్లగా మసాజ్ చేస్తున్నారు సార్. సార్ 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 ఏమైందయ్యా? సార్, మీరు చేతులు ఎక్కడెక్కడ పెడుతున్నారు సార్? సరిగ్గా చూడు సార్, ఇప్పుడు చూడు సార్, ఇప్పుడు సార్ బాగుంది సార్. సార్ సార్ సార్, నేను ఎగరగలుగుతున్నాను. వచ్చేసిందా? సూపర్ వచ్చేసింది వచ్చేసింది వచ్చేసింది. ఇప్పుడు మీకు గనక మామూలుగా అయితే ప్రోగ్రామ్ మధ్యలో కమర్షియల్ బ్రేక్ ఇస్తారు కదా, అలా ఇప్పుడు మీకు అర్జెంట్ గా నేను కమర్షియల్ బ్రేక్ ఇచ్చేసా, రిమోట్ వచ్చేసా. ఇప్పుడు నేను హీలింగ్ చేస్తున్నాను, ఆటోమేటిక్గా బ్రేక్ వచ్చేస్తుంది, రొటేట్ చేసుకుంటా. థ్యాంక్ యూ సో మచ్.